हेलो एव्रीवन, वेलकम टू माय चैनल। నిన్నటి ఎపిసోడ్లో మనం చూసాము మహబూబ్ ఇంట్లోంచి వెళ్ళిపోయాడు, దాని తర్వాత ఎంతో బాధపడ్డటువంటి సోహెల్ లైక్ ఈరోజు కొద్దిగా కూల్గానే కనబడ్డాడు। మార్నింగ్ మస్తీ, లైక్ మార్నింగ్ సాంగ్లో మస్తీ కాదు కానీ మార్నింగ్ డ్యాన్స్లో డ్యాన్స్ చేసిన తర్వాత మహబూబ్ని మిస్ అవుతూ ఐ మిస్ యూ మహబూబ్ అని చెప్పడం కనబడింది। దాని తర్వాత అఖిల్ అండ్ సోహెల్ కూర్చొని లైక్ అఖిల్ వచ్చినప్పటి నుంచి అభిజిత్, హారిక మరియు లాస్య మొహంలో నవ్వులు అసలు లేనే లేవని అఖిల్ సోహెల్తో చెప్పడం చూపెట్టారు। సో నిన్నటి ఎపిసోడ్లో క్యాప్టెన్ అయినటువంటి అఖిల్ ఈరోజు తను క్యాప్టెన్ అయిన తర్వాత, క్యాప్టెన్ బ్యాండ్ వేసుకున్న తర్వాత డ్యూటీస్ ఇచ్చే పనిలో భాగంగా లాస్యని రేషన్ మేనేజర్గా ఎంచుకోవడం జరిగింది। ఇక్కడ నేను లాస్య పేరు చెప్పేటప్పుడు నేను నోటీస్ చేసింది ఏంటంటే, ప్రతిసారి వచ్చేసి అఖిల్ లాస్యక్క అని అఖిల్ రేషన్ మేనేజర్గా లాస్యని ఎంచుకుంటున్నా అని చెప్పాడు। ఎప్పట్లాగే ఈ సోమవారం కూడా నామినేషన్ ప్రక్రియ జరిగింది। ఈ నామినేషన్ ప్రక్రియ మొదలు పెడుతూ బిగ్ బాస్ చెప్పింది ఏంటంటే, మీకు ఇంటి సభ్యుల్లో వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఎవరు ఇచ్చారు ఇప్పటివరకు అని అనిపిస్తోంది, వాళ్ళని ఎంచుకోండి ఇద్దరు సభ్యుల్ని। ఆ వర్స్ట్ పర్ఫార్మెన్స్ అన్నది కాకుండా మీకు వేరేమైనా కారణాలు ఉంటే చెప్పొచ్చు అని చెప్పేసి మేబీ అఖిల్కి హింట్ ఇస్తున్నట్టో, లేకపోతే సోహెల్ ఆల్రెడీ వీకెండ్లో లైక్ తన నన్ను వేస్ట్ ఫెల్లోని ఎట్లా ఉంటుంది అనేసి అన్నాడు కాబట్టి వీళ్ళిద్దరికీ మీకున్న పర్సనల్ అగ్రెషన్ని కూడా ఈ నామినేషన్లో వాడొచ్చు అని చెప్పినట్టు అనిపించింది। ఇక ఈ నామినేషన్స్ మొదలు పెడుతూ అఖిల్ అభిజిత్ మరియు హారికాని నామినేట్ చేశాడు। అభిజిత్ని నామినేట్ చేస్తూ అఖిల్ వెళ్ళిపోయిన తర్వాత అభిజిత్ తన గురించి మాట్లాడిన మాటలు తనకు నచ్చలేదు, ఆ కామెంట్లు పాస్ చేయడం నాకు నచ్చలేదు, అండ్ మోర్ ఓవర్ మనం కూడా చూసాము అభిజిత్ ఏ విధంగా అయితే, నేను జస్ట్ ఈ బిగ్ బాస్ షోకి విన్ అవ్వడానికి కాదు, ఎక్స్పీరియన్స్ చేయడానికి చిల్ అవ్వడానికి అని వచ్చావు కాబట్టి ఆ స్టేట్మెంట్ కూడా నాకు నచ్చలేదు అని చెప్పాడు। అండ్ ఇట్లా నామినేట్ అభిజిత్ని చేస్తున్నప్పుడు ఏదో మేకా పులి, ఏదో తను మేకాకి ఏదో ఆశ చూపెట్టి ఏదో కట్టుకోడు తీసుకెళ్ళినట్టు తీసుకెళ్తే వెళ్ళిపోయిండు అన్నట్టు అభిజిత్ అన్నాడంట। సో దానికి అఖిల్ ఫీల్ అయ్యి, నేను మేకను కాదు, నేను ప్రోటీన్లు అన్ని ఇచ్చాడు అతను, అవి ఎవరు ఆ కట్కతను, సో నేను ఇంకా మేకను కాకుండా పులిలా తిరిగి వచ్చాను అన్నాడు। దానికి అభిజిత్ మేక ఎప్పటికీ పులి కాదని, మేకా పులి ఏందో లైక్ ఈ పులి అన్నది మాత్రము ఎప్పటి నుంచి అయితే అభిజిత్ మహబూబ్ని కూర్చొని ఆ పులి టార్గెట్ చేస్తుంది, అది చేసే తన ఆట ఆడుతుంది అది అని చెప్పాడు। అప్పటి నుంచి నాగార్జున కూడా అభిజిత్ని పులి కంపేర్ చేయడము, టీజ్ చేయడం జరిగింది। అండ్ అది మరి అఖిల్కి మనసులో పడ్డదేమో, అదేంది పులి, నేను కూడా పులి కదా ఈ షోలో అనుకుంటున్నాడేమో తెలియదు కానీ, సో తను కూడా నేను మేకలా వెళ్ళినప్పటికీ పుల్లా తిరగొచ్చానని చెప్పాడు। దాని తర్వాత హారిక నామినేట్ చేస్తూ సింపతి కోసం బయటకు వెళ్ళాడు అన్నట్టు మాట్లాడావు, సింపతి కార్డు ఎన్నిసార్లు యూజ్ చేస్తాడు అన్నావు, సో అది నాకు నచ్చలేదు అని చెప్పాడు। ఇట్లా వీళ్ళిద్దరు కాన్వర్జేషన్లోనే వాళ్ళిద్దరు వాడుకున్నటువంటి పదాలు ఎట్లా అంటే, అఖిల్ వచ్చేసి అసలు నీకు బుద్ధి ఉందా అని చెప్పేసి అనడము, అట్లాగే మళ్ళీ మోనల్ ఇష్యూని కూడా ఏదో తీసుకురావడానికి ప్రయత్నించినప్పుడు అభిజిత్ వచ్చేసి మోనల్ని మళ్ళీ నీ ఇష్యూ తీసుకొస్తున్నాడు, ఇప్పటికన్నా కూడా నువ్వు మాట్లాడు క్లారిటీతో మాట్లాడని మోనల్ కూడా చెప్పడం జరిగింది। అండ్ అదే కొట్లాటలో అభిజిత్ వచ్చేసి నీకు ఓవర్ కాన్ఫిడెన్స్ అని, అండ్ నువ్వు జస్ట్ 25 ఇయర్స్, నేను 32 ఇయర్స్ అని చెప్పేసి, నేను 25 ఇయర్స్కే నేను ఇక్కడికి వచ్చాను, 32 ఇయర్స్కి వచ్చావని చెప్పి ఇట్లా ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడం జరిగింది। మధ్యలో మోనల్ని తీయడానికి ప్రయత్నించినప్పుడు మోనల్ కొంచెం ఎక్స్ప్రెషన్స్ చేంజ్ చేసి మళ్ళీ బర్స్ట్ అయ్యే ప్రయత్నం చేస్తుండే కానీ ఆ మ్యాటర్ అక్కడికే కూల్ అయిపోయింది। సో ఇట్లా వీళ్ళిద్దరు ఆర్గ్యుమెంట్లోనే అభి ఇంకో విషయం చెప్పాడు మనకు, మొన్నటి ఎపిసోడ్లో ఎప్పుడేమో కూర్చొనేసి నేను జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం లైక్ చిల్ అవ్వడానికి వచ్చా, ఎక్స్పీరియన్స్ కోసం వచ్చా అని చెప్పేసి తను ఎందుకు వచ్చాడో మనకు తెలియజెప్పినటువంటి అభి ఈరోజు వచ్చేసి, నాకు ఇక్కడ ఎన్ని కెమెరాలు మనల్ని క్యాప్చర్ చేస్తే ప్రతిదీ మనం మాట్లాడేది ఈ కెమెరాలు క్యాప్చర్ చేస్తే అని తెలిసి ఏదైనా మాట్లాడతాను అనేసి అఖిల్తో చెప్తూ, నువ్వు వెళ్ళిపోయావని నీ ఎంకేదో మాట్లాడాలని కాదు, నువ్వు చూస్తావు నీకు తెలుస్తా అని తెలిసే నేను మాట్లాడాలని చెప్పాడు। కాకపోతే నా క్వశ్చన్ ఏంటంటే, ఇదివరకు ఈవెన్ నాజన గారు కూడా అయితే పాయింట్ చేశారు, నువ్వు అట్లా మాట్లాడడం తప్పు అన్నప్పుడు అవునా నేను మాట్లాడానా అని, లేకపోతే ఓ మీకు ఎలా తెలిసింది అనేసి నవ్వుకుంటూ చెప్పినటువంటి అభి, లైక్ అప్పుడు అభికి తెలియదా కెమెరాలు ఉన్నాయి, కెమెరాలు క్యాప్చర్ చేస్తే ఏది మాట్లాడినా అని, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ అఖిల్ అండ్ అభి ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతూ లాస్య అండ్ హారిక ముందు వచ్చేసి నా లైక్ సుజాత ముందు కూర్చొని అభి మాట్లాడుతూ, నాకు అసలు మర్యాద ఇయ్యడు, నా ఎడ్యుకేషన్ ఎక్కువ, తన ఎడ్యుకేషన్ ఎంత ఆఫ్టర్ ఆల్ అన్నట్టు చెప్పాడు, మరి అది కూడా ఒక ఎడ్యుకేషన్ గురించి కెమెరాల ముందే, కెమెరాలు ఉన్నాయని తెలిసి తక్కువ చేసి మాట్లాడాడు అభి. ఇంకోటి వచ్చేసి ఎప్పుడైతే మోనల్ నడుచుకుంటూ వెళ్ళినప్పుడు లైక్ తను ఒక ఒంటరి
మంటలాగా నడుస్తుంది కదా అని మోనల్ ఒక ఒక గర్ల్ పైన లైక్ ఒక సార్కాస్టిక్ కామెంట్ పాస్ చేశాడు అభి. సో అది కూడా కెమెరాలు ఉన్నాయనే పాస్ చేశాడు. అండ్ అట్లాగే ఏదైతే ఇంత క్లారిటీ ఒక స్టోరీ చెప్పాడో మహబూబ్ని కూర్చోబెట్టుకొని పులి ఏ విధంగా అయితే అటాక్ చేస్తా అని చెప్పేసి ఎప్పుడైతే నాజన గారు పులి టాక్ గురించి మాట్లాడినప్పుడు ఓ మీకు ఎలా తెలిసింది అనేసి అన్నాడు కదా, మరి అక్కడ యాక్ట్ చేశాడా లేకపోతే అప్పుడు కెమెరాలు ఉన్నాయని మర్చిపోయాడా అన్నది ఇక అభికి తెలియాలా. ఎందుకంటే కొన్ని కొన్ని క్లావేషన్లో మాట్లాడినప్పుడు నిజాలు కక్కుతారా లేకపోతే జస్ట్ యూజ్ చేయడానికి ఆ వర్డ్స్ మాట్లాడతారా తెలియదు. కానీ ఈ మధ్య ఈ రోజు అయినటువంటి ఆర్గ్యుమెంట్లో మాత్రం అఖిల్ అండ్ అభి ఒకరి గురించి ఒకరు గట్టి గట్టిగా మాట్లాడుకోవడము, నువ్వెంత అంటే నువ్వెంత అని తిట్టుకోవడం జరిగింది. దాని తర్వాత ఆర్యాన వచ్చేసి అభిజిత్ మరియు లాస్యాన్ని నామినేట్ చేసింది. అభిజిత్ని నామినేట్ చేస్తూ ఎప్పుడైతే ఆ మిడ్ నైట్ అందరినీ లేపేసి ఎవరు స్ట్రాంగ్ పర్సన్ ఇంట్లో వెళ్ళిపోవాలని మీరు అనుకుంటున్నారు అన్నది ఐకమత్యంగా ఒక నిర్ణయానికి రండి అన్నప్పుడు మీరు ముగ్గురు లైక్ అనగా లైక్ లాస్య అభిజిత్ మరియు హారిక ఐకమత్యంగా మాతో కలవకుండా మీకు మీరే స్ట్రాంగ్ అని వేరు వేరు రీజన్స్ ఇచ్చేసి మీరు మాతో కలవలేదు, ఐకమత్యం మీకు మాకు లేదు కాబట్టి నామినేట్ చేస్తున్నాను అభి నామినేట్ చేసింది. అండ్ లాస్యని నామినేట్ చేస్తూ అయితే ఆర్యాన అసలు నాకు కాంపిటీషనే కాదు అని ఆ రోజు ఏదైతే స్టేట్మెంట్ పాస్ చేసిందో లాస్ట్ అది నాకు నచ్చలేదని చెప్పింది. అండ్ ఏ విధంగా అయితే లాస్ట్ నామినేషన్లో ఆర్యాన క్యాప్టెన్ అయిన తర్వాత దాన్ని పెట్టే రూల్స్ వల్ల ఇంట్లో హార్మోని ఖరాబ్ అవుతుందందో ఇప్పుడు వీళ్ళంతా అఖిల్ వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడుకున్న మాటలు అది తిరిగి వచ్చిన తర్వాత అఖిల్తో పోట్లాడే విధానము ఇదంతా దీనివల్ల కూడా ఇంటి హార్మోని ఖరాబ్ అవుతుంది కాబట్టి నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పింది. సో దానికి లాస్ట్ అవును నేను ఇంకా కూడా స్టిల్ ఫీల్ అవుతున్నాను, అసలు నాకు కాంపిటీషనే కాదని ఫీల్ అవుతున్నా అని చెప్పింది. అవును మరి మనం చూసిన వాళ్ళు కూడా అర్థమవుతుంది ఎక్కడ ఇండివిజువల్గా నిలిచొని ఎప్పటికప్పుడు స్టాండ్ తీసుకొని ఈవెన్ నాజన గారితో ఇదేంటి సార్ ఇలా అవుతుంది ఇలా ఇలా చేస్తారు అని చెప్పేసి నోరిప్పి తన ఒపీనియన్స్ స్ట్రాంగ్గా పెట్టి ఆర్యాన ఇక్కడ ఎప్పుడు చూసినా కూడా లైక్ ఒంటింట్లో ఉండి వంట చేసుకుంటూ అభిజిత్ మరియు హారికతోటే ఉంటూ ఒక గ్రూప్లో నడుస్తూ వెళ్ళినటువంటి లాస్ట్ ఎక్కడ వాళ్ళిద్దరికీ కాంపిటీషన్ అనేది ఎక్కడ లేదని ఆడియన్స్ కూడా తెలుసు. ఇక తర్వాత వచ్చినటువంటి సోహెల్, యాజ్ వీ డిస్కస్డ్ ఇన్ మై ఎర్లియర్ రివ్యూ ఏంటంటే సోహెల్ ఈ వీక్ ఖచ్చితంగా హారికను నామినేట్ చేస్తాడని అనుకున్నాం. అదేవిధంగా హారికను నామినేట్ చేస్తూ వేస్ట్ గాడు అనేసి ఇంకా దేకడు అన్న వర్డ్ నాకు నచ్చలేదు, అట్లా మాట్లాడడం నాకు నచ్చలేదు, నిన్ను పొట్టి పొట్టి అని అవినాష్ అంటే నీకు కోపం వచ్చింది, మరి నువ్వు వేరే వాళ్ళ పట్ల అట్లా అమర్యాదగా మాట్లాడితే నాకు కూడా ఫీల్ అవుతుంది అని చెప్పేసి అనడము. దానికి హారిక లైక్ నేను క్యాజువల్గా అన్నాను దానికి అనేసి ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేసింది. హారికకి అండ్ సోహెల్కి మధ్యలో కూడా హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది. దాని తర్వాత సోహెల్ అభిని నామినేట్ చేస్తూ రోబోట్స్ టాస్క్ తర్వాత అంత గొప్పగా చేసిన టాస్క్ లేవి నాకు కనబడట్లేదు అనేసి వర్స్ట్ పర్ఫార్మర్ని ఎంచుకోండి అని బిగ్ బాస్ అయితే చెప్పాడో దాని బేసిస్ పైన అభిని నామినేట్ చేశాడు సోహెల్. దాని తర్వాత వచ్చినటువంటి లాస్య యాజ్ యూజువల్ ఆర్యానని నామినేట్ చేస్తూ లైక్ నేను అప్పుడు కామ్గా ఉండాలనుకున్నాను ఐకమత్యంగా కాదు ఒకరిని స్ట్రాంగ్ ఉన్న వాళ్ళని పంపించేయడం దానికి నేను వ్యతిరేకంగా ఉన్నాను కాబట్టి నేను అప్పుడు మాట్లాడలేదు అని చెప్పింది. అండ్ దాని తర్వాత అఖిల్ వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే వీళ్ళు ముగ్గురు అభిజిత్ హారిక అండ్ లాస్య కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఏ విధంగా అయితే లాస్య అందో లైక్ అసలు యాక్చువల్గా మనం వెయిట్ చేసి ఉండాల్సింది ఎవరం మాట్లాడకుండా బిగ్ బాస్ ఏం చేస్తాడో చూడాలి అని నాకు కోరిక ఉండేది అన్నప్పుడు నిన్న రివ్యూలో కూడా చెప్పడం జరిగింది తన అట్లాంటి ఒపీనియన్ ఉన్నప్పుడు మరి ఓపెన్గా అప్పుడు అందరు కలిసి అఖిల్ పేరు తీసుకుందామని నిర్ణయిస్తున్నప్పుడు లేదు లేదు అసలు మనం ఏం చేయకుండా ఉందాము చూద్దాం బిగ్ బాస్ ఏం చేస్తాడో అని అప్పుడు ఓపెన్గా ఎందుకు చెప్పలేదు మనం ఎవరి పేరు తీసుకోవద్దు అని ఒక స్టాండ్ తీసుకొని లాస్య అందరిని ఎందుకు కాపలేదు అఖిల్ వెళ్ళిపోయిన తర్వాత ఆ డిస్కషన్ ఎందుకు పెట్టింది అని అప్పుడే మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడు కూడా లాస్య నేను ఐకమత్యంగా కలిపి ఒకరిని స్ట్రాంగ్ కంటెస్టెంట్ని పంపించడం నాకు నచ్చలేదు అని అన్నప్పుడు మరి మీ పేరు తీసుకోవాల్సిందే అని ఆర్యాన అన్నప్పుడు నేను ఎందుకు వెళ్తాను మళ్ళా లాస్య చెప్పడము జరిగింది. కాకపోతే లాస్య అది మాత్రం నాకు ఇక్కడ రాంగ్, అతని పాయింట్ ఏదన్నా ఉంటే అప్పుడు అదే నిమిషంలో చెప్పేసి ఏమో ఆర్యాన అన్నట్టు లైక్ ఒకవేళ తను అదే విధంగా లైక్ నేను ఎవరిని పంపడము ఎందుకు మనం ఏ డిసిషన్ తీసుకోవద్దు చూద్దాం బిగ్ బాస్ ఏం చేస్తాడు అనేసి ఒక ఐడియా ఏదైతే తనకు మనసులో వచ్చిందో ఆ ఐడియా అప్పుడే తను ఎక్స్ప్రెస్ చేస్తుంటే కొద్దిమంది దానికి ఒప్పుకొని ఆ ప్రాసెస్ని లైక్ ఫెయిల్ చేసి ఉండేవాళ్ళేమో. దాని తర్వాత జరిగేదేంతో బిగ్ బాస్ పని వదిలిపెట్టి ఉండాల్సింది, అప్పుడు చెప్పకుండా ఇప్పుడు వచ్చి తనని తను లైక్ జస్టిఫై చేసుకోవడం తప్పు అన్నది ఉద్దేశము లైక్ ఏదైతే ఆర్యానికి వచ్చిందో దాంతో నేను కూడా అగ్రి అవుతున్నాను. అండ్ దాని తర్వాత లాస్ట్ వచ్చేసి మోనల్ని నామినేట్ చేస్తూ టాస్క్లలో తను ఎక్కువ ఏం చేసింది ఏమి లేదు పెద్ద ఒరిగింది ఏం లేదని చెప్పింది. అట్లా ఇంటి పనులు కూడా ఏదైతే చేస్తా అని చెప్తుందో ఆ పనులు కూడా సరిగా చేయదు, ఏదైతే పని లేకుంటే ఇంటి దగ్గర ఏదైనా చెప్పినప్పుడు చేస్తా అని చెప్పి దాన్ని అట్లా వదిలేసి వెళ్తుంది అన్న బేసిస్ పైన మోనల్కి
లాస్య నామినేషన్ వేయడం జరిగింది. దాని తర్వాత వచ్చినటువంటి హారిక సోహెల్ని నామినేట్ చేస్తూ క్యాప్టెన్సీలో లే టాస్క్లో తను ఓడిపోయినప్పుడు నువ్వు అట్లా ఓడిపోవడం తప్పు అన్నావు, నేను ఏదో ఎప్పుడు నేను ట్రై చేస్తుంటాను, నేను ఓడిపోతే నువ్వు నన్ను పట్టుకొని అట్లా అందం నాకు నచ్చలేదు అని చెప్పడం జరిగింది. దానికి సోహెల్ వచ్చేసి నేను ఇందాక నీ పాయింట్లు రేజ్ చేసి నిన్ను నామినేట్ చేస్తున్నావు కదా, అదే బేసిస్ పైన చేస్తున్నావు, నీకు ఏదో ఒక రీజన్ ఎత్తుకొని చెప్తున్నావు అని సోహెల్ చెప్పిండు. అండ్ దాని తర్వాత మోనల్ని నామినేట్ చేస్తూ హారిక లైక్ బయటికి వెళ్తే దాన్ని అడ్వాంటేజ్ వస్తుందని చెప్పి నేను అఖిల్ పేరు చెప్పినా అని తర్వాత చెప్పినావు, అంతకుముందు అట్లా ఎట్లా స్ట్రాంగ్ కంటెస్టెంట్ని బయటకు పంపిస్తావు అని అఖిల్ పేరు చెప్పే ముందు మాట్లాడినావు, నువ్వు మాట్లాడిన దాని పైన క్లారిటీ లేదు కాబట్టి నేను నామినేట్ చేస్తున్నా అని మోనల్ని నామినేట్ చేసింది. దాని తర్వాత వచ్చినటువంటి మోనల్ లాస్యని నామినేట్ చేస్తూ నేను పని బాగానే చేస్తాను, నాకు భాషతోటి ప్రాబ్లం కాబట్టి నేను చెప్పేది నీకు అర్థం కాదని నీతోటి కామ్గా ఉంటున్నాను అనేసి చెప్పింది. అండ్ అవినాష్ని నామినేట్ చేస్తూ రేషన్ మేనేజర్గా నువ్వు ఫెయిల్ అయ్యావు అని చెప్పింది. దానికి అవినాష్ కూడా తిరిగి లైక్ మోనల్ని నామినేట్ చేస్తున్నప్పుడు అవినాష్ చెప్పిన పాయింట్ ఏంటంటే నీకు ఇచ్చిన పనులు నువ్వు చక్కగా చేయవు, ఆ వీక్ క్యాప్టెన్ లేనప్పటికి కూడా రేషన్ మేనేజర్ జాబ్ వదలకుండా నేను ఇంటి పనులు వంట పనులు బియ్యం గడి బియ్యం పెట్టడం ఎక్సెట్రా ఎక్సెట్రా చేయడం మాత్రమే కాకుండా ఏదో నా డ్యూటీ నేను చేసినాను, ఈ బేసిస్ పైన నువ్వు నన్ను నామినేట్ చేయడం నాకు నచ్చలేదని తర్వాత అవినాష్ మోనల్ని నామినేట్ చేశాడు. అండ్ అవినాష్ అభిన్ కూడా నామినేట్ చేస్తూ రోబోట్స్ టాస్క్ తర్వాత నాకు లైక్ అంత గొప్పగా చేసిన టాస్క్ ఏది కనబడలేదు కాబట్టి అభిన్ నామినేట్ చేస్తున్నాను చెప్పాడు. సో దాని తర్వాత వచ్చిన అభిజిత్ ఆర్యానాని మరియు సోహెల్ని నామినేట్ చేశాడు. ఆర్యానాని నామినేట్ చేస్తూ ఏ విధంగా అయితే లైక్ మేము మాకు మేమే స్ట్రాంగ్ అనుకొని ఆ అర్ధరాత్రి టాస్క్లో మేము ఐకమత్యంగానే మేము ముగ్గురం కలిసి మాకు మేమే స్ట్రాంగ్ అనుకొని ఎవరి పేరు ఇవ్వలేదు, మా ఐకమత్యంతో నువ్వు లైక్ అగ్రీ చేయలేదు కాబట్టి నేను నామినేట్ చేస్తా అన్నాడు. కానీ ఒకవేళ వాళ్ళు అట్లా మాకు మేమే స్ట్రాంగ్ అనుకుందాం మనము ఎవరిని నామినేట్ చేయొద్దు అని ఒపీనియన్ ఓపెన్గా చెప్పలేదు కాబట్టి నాకు ఇక్కడ కూడా అభి తప్పు అనిపిస్తుంది, ఎందుకంటే ఐకమత్యంగా మేము ముగ్గురం కలిసి ఎవరిని నామినేట్ చేయదలుచుకోలేదు. దో వాళ్ళకు వాళ్ళ కారణాలు వేరేటివి ఇచ్చారు, ఏదైతే అభి నాకు నేనే స్ట్రాంగ్ అనుకుంటున్నాను నేను ఎవరిని నామినేట్ చేయ ఈ ప్రాసెస్కి నేను ఒప్పుకోవట్లేదు అని అభి చెప్పాడు. లాస్య వచ్చేసి నేనే స్ట్రాంగ్ కా నాకు ఇక్కడ ఏమంటారు వేరే వాళ్ళు ఎవరు స్ట్రాంగ్గా కనిపించట్లేదు కాబట్టి నేను చేయట్లేదు అని లాస్య చెప్పింది. హారిక వచ్చేసి నాకు నేను స్ట్రాంగ్ అనుకుంటున్నా, కాకపోతే మీరందరూ ఎవరిదైనా పేరు తీసుకుంటే మాత్రం నేను కూడా ఆ పేరుతో ఏకీభవిస్తున్నా అని చెప్పింది. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ తోటి ఉన్న వీళ్ళ ముగ్గురు ఐకమత్యంకి లైక్ వేరే వాళ్ళ ఆర్యానా వచ్చేసి ఒప్పుకోలేదు అందుకని నామినేట్ చేస్తున్నాను అని అవి చెప్పాడు. సో దానికి లైక్ మనం కూడా ఆలోచించాలి, అరే ఇట్లా వీళ్ళు ముగ్గురు కలిసి ఐకమత్యంగా అనుకొని ఇట్లా నిలబడ్డారు అన్నది నాకు ఇక్కడ కనబడలేదు కాబట్టి వీళ్ళు అట్లా ఏదనుకున్నా కూడా వీళ్ళు ముగ్గురు కలిసి ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు మిగతా వాళ్ళు కూడా వీళ్ళ ఐకమత్యంలో వచ్చి కలవాలి అన్నట్టు వాళ్ళ ఉద్దేశం ఏమో. అండ్ దాని తర్వాత వచ్చి సోహెల్ని నామినేట్ చేస్తూ నువ్వు నాకు వద్దన్నా కూడా నీ అవ్వ అని వర్డ్ యూజ్ చేస్తున్నా, ఆ వర్డ్ నాకు నచ్చట్లేదు, నువ్వు నాతో మాట్లాడేటప్పుడు కొంచెం మర్యాదగా మాట్లాడని చెప్పాడు. సో ఇప్పుడు యూజువల్గా చెప్పాలంటే ఇప్పుడు లాంగ్వేజ్ సోహెల్ వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఏంటంటే తన లాంగ్వేజ్ అట్లాంటిదే ఉంటుంది, సోహెల్ ముందు నుంచి కూడా కావాలని ఎవరితోటి అట్లా చులకం చేసి మాట్లాడుతున్నట్టు అనిపించదు. ఒక ఫ్లోలో మాట్లాడుతున్నప్పుడు సోహెల్ లాంగ్వేజే కానీ లైక్ ఈవెన్ అవినాష్ లాంగ్వేజే కానీ వీళ్ళందరూ ఒక ప్రాంతం నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళ వే ఆఫ్ లాంగ్వేజ్ అట్లాగే ఉంటుంది, ఈవెన్ హారిక అది కూడా అట్లాగే ఉంటుంది. సో ఏదైతే నువ్వు అమర్యాదగా మాట్లాడుతున్నావు నీ అవ్వ అనే వర్డ్ తప్పు అని అభిజిత్ అంటున్నాడో తనతో మాట్లాడద్దు అంటున్నాడో, మరి ఇదే హారిక సేమ్ ఇట్లాంటి వర్డ్సే హారిక నోట్లోంచి కూడా చాలాసార్లు రావడం జరిగింది. మరి ఆ బేసిస్ పైన హారికని ఎప్పుడు అభిజిత్ నామినేట్ చేయలేదు ఎందుకో తెలియదు. ఇక్కడ క్లియర్గా తెలిసేది ఏంటంటే మనకు అర్థమైంది ఏంటంటే ఏదైతే వర్డ్ నువ్వు వాడిన వర్డ్ తప్పు అని చెప్పి వేస్ట్ గాడు అన్నావు, దేకడు అన్నావు, అది నాకు నచ్చలేదు ఇన్సల్టింగ్ అనిపించింది, సోహెల్ హారిక నామినేట్ చేసి అంతగానో వాదించాడు కాబట్టి తన ఫ్రెండ్ అయినటువంటి హారికని ఇంప్రెస్ చేయడానికి వచ్చేసి అంత పెద్ద నామినేషన్కి ఇది అంత పెద్ద రీజన్ కాకుండా కూడా నీ అవ్వ అన్న వర్డ్ నువ్వు నన్ను అనడం నాకు నచ్చలేదు, నువ్వు కొంచెం లాంగ్వేజ్ నాతో మాట్లాడినప్పుడు ఎక్కువ మర్యాదగా మాట్లాడు అని చెప్పి ఒక పాయింట్ ఇచ్చి ఇండైరెక్ట్గా హారికని సోహెల్ నామినేట్ చేసిండు. ఆ బేసిస్ పైనే అభిజిత్ లైక్ సోహెల్ని నామినేట్ చేయడం జరిగింది. తను అట్లా తెలివిగా చేస్తున్నప్పుడు అతి తెలివితో హారిక వచ్చేసి నేను వేస్ట్ గాడు అన్నందుకు నన్ను నామినేట్ చేసింది కదా, నువ్వు ఏ మాట తప్పులేదు కదా అని తనకు తానే లైక్ అది ఏమంటారు డిస్క్లోజ్ చేసిందని చెప్పాలి. దానికి పక్కనున్న లాస్యం ఇప్పుడేం మాట్లాడకూరుకో అని చెప్పేసి ఈ అమ్మాయి ఏంటి అభిజిత్ తెలివిగా హారిక పేరు రాకుండా
హారికన్ సపోర్ట్ చేస్తూ నామినేట్ చేసి ఈ అమ్మాయి ఎందుకు మళ్ళీ మధ్యలో తన విషయం తీసుకొచ్చి దాన్ని హైలైట్ చేస్తోంది, అందరు తెలిసేటట్టు చేస్తోంది. హారికన్ ఆ వర్డ్స్ ఆ లాంగ్వేజ్ పైన నామినేట్ చేస్తాడు కాబట్టి తను కూడా చేస్తున్నాడు అని చెప్పేసి లాస్యా నువ్వు ఆగు అని చెప్పి హారికన్ కంట్రోల్ చేయడం జరిగింది. కాకపోతే లైక్ ఏమంటారు, ఒక ఊత పదాన్ని పట్టుకొనేసి ఇప్పుడు నీ అవ్వ అన్నది లైక్ వేస్ట్ గాడు ఎవరిని దేకడు అన్నది లైక్ ఈ వర్డ్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. దో అవి కూడా ఊత పదాలు అయినప్పటికీ ఒక నాగార్జున గారు లాంటి ఒక పెద్ద పర్సనాలిటీ ముందు లైక్ వేస్ట్ గాడు అనడము ఆర్ అరే నీ అవ్వ అనడము ఐ డోంట్ థింక్ లైక్ వాటికి దానికి ఒక ఈక్వల్ మీనింగ్ కానీ ఈక్వల్ ఇంపార్టెన్స్ కానీ ఉంటుంది నేను అనుకోను. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అభిజిత్ సంగతి మనకి తెలిసిందే, వీళ్ళంతా ఒక గ్రూప్ ఒక ప్యాకేజ్ కాబట్టి ఆ ప్యాకేజ్లోనే ఇస్తారు. అండ్ ఈ విధంగా ఈరోజు నామినేషన్స్ ప్రక్రియ జరిగినాయి. సో ఇలాంటి నామినేషన్స్ ప్రక్రియలో అభిజిత్, మోనల్, హారిక, లాస్య, ఆర్యానా మరియు సోహెల్ ఈసారి నామినేట్ అయ్యారు. సో అవినాష్ ఒక్కటే ఓటు రావడం వల్ల ఈ నామినేషన్స్ నుంచి అవినాష్ కూడా తప్పుకున్నట్టు మనం గమనించాలి. అండ్ ఎపిసోడ్ చివర్లో లైక్ సోహెల్తో గొడవ గురించి లాస్యతో మాట్లాడుతూ హారిక నేను అట్లాగే మాట్లాడతాను, నేనేం తగ్గను, తను మాస్ అయితే నేను ఇంకా మాస్ అనుకుంటూ చెప్పడం జరిగింది. అండ్ సోహెల్ ఆర్యానాతో మాట్లాడుతూ లైక్ ఏమంటారు, తనకు దమ్ముంటే లైక్ ఏదైతే అన్నదో నన్ను వేస్ట్ గాడో అని ఎవరు దేకరని చెప్పి దమ్ముంటే తన ఫ్రెండ్ అయిన అభి నన్ను చూడమని చెప్పు, అభి ఒక చిన్న మాట కూడా తీసుకోలేడు, మరి నేనెందుకు ఊరుకుంటాను సోహెల్ కూడా లైక్ ఆర్యానాతో చెప్పుకోవడం కనిపించింది. సో ఈ విధంగా ఈ వారం నామినేట్ అయినటువంటి వాళ్ళలోంచి నాకు యాక్చువల్గా నాకు పర్సనల్గా వీక్ అనిపిస్తున్నది, అంటే ఈ బిగ్ బాస్ షోలో ఇప్పుడు టువర్డ్స్ ద ఎండ్ ఫినాలే దగ్గరగా లైక్ మనం వెళ్తున్నప్పుడు నాకు యాక్చువల్గా టాస్క్ల పరంగా వీక్ అనిపించేది అండ్ పర్ఫార్మెన్సెస్ పరంగా కూడా లైక్ వీక్ అనిపించేది టాస్క్లలో చూడాలంటే మోనల్ అండ్ లాస్యా అనిపిస్తుంది. వీళ్ళిద్దరు తప్ప ఇంకా మిగతా ఎవరు వెళ్ళిపోయినా కూడా లైక్ ఎక్కువ ఛాన్సెస్ అయితే నాకు ఎప్పుడు చూడు లాస్ట్ వీక్ కూడా మోనల్ అనిపించింది. కానీ ఐ డోంట్ నో బిగ్ బాస్ ఎందుకు సేవ్ చేస్తున్నాడు తెలియదు మోనల్ని. అండ్ లాస్యా కూడా కొద్దిగా ఒంటల దగ్గర తప్పించి తను ఎక్కువ ఎంటర్టైన్మెంట్లో కానీ దాంట్లో కానీ కనబడదు. సో కాబట్టి నా లీస్ట్ లైక్ ఆర్డర్లో వస్తే ఫస్ట్ మోనల్కి ఎక్కువ ఛాన్స్ ఉండాలి ఎలిమినేట్ కావడానికి, తర్వాత లాస్యా అండ్ తర్వాత హారిక. వీళ్ళు ముగ్గురు కాకుండా లైక్ ఆర్యానా కానీ సోహెల్ కానీ అవుతే మాత్రము బిగ్ బాస్ షోలో నిజంగా ఇప్పటివరకు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ని తీసేది పరంపరగా జరుగుతుంది అని చెప్పుకోవాల్సి ఉంటుంది. అండ్ అభిజిత్ని అయితే మనకు తెలుసు లాస్ట్ ఫినాలే వరకు ఉంచి మరి గెలిపిస్తాడో గెలిపాడో తెలియదు, కానీ ఒక ఫేమస్ నోన్ ఫేస్ మాత్రం ఉండాలి కాబట్టి అభిజిత్ మాత్రము తన టాస్క్లు చేసినా చేయకుండా జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం లైక్ ఎక్స్పీరియన్స్ కోసం వచ్చినప్పటికి కూడా లైక్ అభిజిత్ ఉంచుతాడు. కాకపోతే రేపటి ప్రోమోలో ఏదో కమాండోస్ టాస్క్ ఇచ్చినట్టు కనబడింది, దాంట్లో మాత్రము లైక్ అందరూ లైక్ పర్ఫామ్ చేస్తూ కనబడ్డారు. రేపటి ఎపిసోడ్ చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం ఎవరు ఆ టాస్క్ని ఏ విధంగా ఫుల్ జోష్తో చేశారు, ఎవరు 100% ఇచ్చారు, ఎవరు ఈజీ గివ్ అప్ ఇచ్చారు అనేసి. సో ఇవి ఈరోజు ఎపిసోడ్లో జరిగిన విశేషాలు. సో మీకు ఏమనిపిస్తుంది లైక్ అఖిల్ అండ్ అభి గొడవలో ఎవరిది తప్పని మీకు అనిపిస్తుంది అన్నది మీ కామెంట్లో తెలియజేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్.